మహాపరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధరణ దినాన్ని ఈ సముఖములో మేము రావడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మా ప్రభువ, సంధించడానికి మేము ఇష్టపడుచుంటుండగా మా హృదయాలు స్పందింపజేయండి. నీ సన్నిధి సమాధానం మా మధ్యలో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. వి వెల్కమ్ యు ఆల్ ఫర్ దిస్ సండే సర్వీస్ దిస్ మార్నింగ్. ఉదయకాల సమయంలో మనందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ప్రసాద్ గారు సంజీవ్ కాలనీ వచ్చారు. ఇట్స్ ఎ గుడ్ సాంగ్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు ద లార్డ్. హల్లెలూయా. హి ఇస్ నోన్ టు us ఫర్ ఎ లాంగ్ టైమ్. హి ఇస్ మై రిలేటివ్ టు. మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవుడు వారిని దీవించిన గాక. ఆమేన్. దేవుడు వారిని దీవించిన గాక. దిస్ ఇస్ గ్రేట్ టైమ్ అండ్ ఐ బిలీవ్ పవర్ ఎక్స్ప్లోషన్ బిగిన్స్. ఈ 8 రోజుల ప్రార్థన సమయం ప్రారంభమైందని నేను భావిస్తున్నాను. పవర్ ఎక్స్ప్లోషన్. ఎంతమంది హ్యాండ్ బిల్స్ ఉన్నాయి? ఒకసారి చూపించండి మీ హ్యాండ్ బిల్స్. ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారా? ఓకే, ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు? సో ది హ్యాండ్ బిల్ గివెన్ నాట్ టు కీప్ అట్ హోమ్ బట్ టు గివ్ సమ్ వన్, బ్లెస్ సమ్ వన్ విత్ యువర్ హ్యాండ్ బిల్. వచ్చిందా? ఓ, గాడ్ బ్లెస్ యూ సార్. సో హ్యాండ్ బిల్స్ మన దగ్గర ఉన్నవి. అమ్మా, అది కాదండి, అది రైట్. సో హ్యాండ్ బిల్ మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇచ్చి మనం ఆహ్వానించడానికి. విన్నింగ్ సోల్స్, ఆత్మలను సంపాదించడానికి మనం ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎన్ ఇన్విటేషన్. రైట్ రైట్. ఇట్ విల్ కమ్ ఇన్ ఎవ్రీ ఛానల్ ఎవ్రీవేర్. సో యూ టైమ్ టు గివ్ ఇన్విటేషన్ ఫర్ సేవింగ్ దేర్ సోల్స్. వారి ఆత్మలు రక్షించబడడానికి మనం ఇస్తున్న ఆహ్వానం. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ దట్ ప్లీజ్ యూజ్ దిస్ హ్యాండ్ బిల్ టు బ్లెస్ అదర్స్. ఇతరులను దీవించడానికి హ్యాండ్ బిల్ వాడాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించిన గాక. శామ్యూల్ గారు, గుడ్ టెస్టిమనీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కొంచెం నీరసంగా ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ స్పిరిట్ మాత్రం నీరసంగా లేదనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరిచి బహుబలముగా వాడుకొనుడు గాక. ఆమేన్. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు చదివి దానిలో నుండి ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడేను. నీ బంధకములు ఊడిపోవును గాక. నీ బంధకములు ఊడిపోవును గాక. పౌలు సీల వారిరువురు సువార్త ప్రకటించినందుకు వారిని చెరసాలలో వేసి వారిని బాధించి బంధించారు. మనందరికీ తెలిసినటువంటి కథ.
we need to understand important thing is that Satan has no respect of what we have, but Satan has respect of whom we have. మనం ఏమి కలిగి ఉన్నామో దాన్ని సాతానుడు ఇప్పుడు గౌరవించేవాడు కాదు. ఎవరిని కలిగి ఉన్నామో దాన్ని మాత్రమే గౌరవిస్తాడు. వాట్ ఎవర్ అవర్ కండిషన్ ఎక్స్టర్నల్లీ దిస్ వరల్డ్ వైజ్ ఈ లోకానుసారముగా ఉన్నటువంటి ఏ స్థితినైనా సాతానుడు హర్షించేవాడు. The moment you have Christ into your life, nee jeevitholo Christu praveshinchina ventane, he will be scared to put his hand on you. Aina cheyani meeda veyadaniki bayapadatadu. Devuniki stotram chebidam. A real meaning of Christianity or Christian, క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే దానికి సరైనటువంటి అర్థం సంఘములో ఉండడం కాదు, క్రీస్తుని కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం చెబుదామా? క్రీస్తు లేకుండా నువ్వు చర్చిలో కూర్చున్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం వినినంత మాత్రాన, లేక ఇంక ఏదైనా చేసినంత మాత్రాన, nothing will have. But the moment you invite Christ into your life, Christuni ni hrudayamuloni kaahuvaninchina ventane, you will be turned into a true Christian. Nizamainatuvanti kristavyaniki nu adugu pettadaniki Christunilo adugu pettam. Devuniki stotram chebudama? Vakyamulo raayabadi undi, prakatana grantham 3:20 lo raayabadi untadi. Revelation chapter 3 verse 20, somebody read now. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని కలుపు తీసిన ఎడల నేను అతని యద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము. దేవునికి స్తోత్రం చెబుదామా? He has to come into us, come to us, come inside of us. Manaloniki adugu pettali. When he steps into your life, your behavior will be changed. You need to understand few things. Konni vishayalu jagratga ardham chesukovalani aashapadutunnanu. Rich person avadaniki, ఐశ్వర్యవంతులు అవ్వడానికి, ధనవంతులు అవ్వాలని ఎంతో మంది శ్రమ పడుతుంటారు, కరెక్టా కాదా? టు బికమ్ రిచ్ యు డోంట్ హ్యావ్ టు డూ రాంగ్ థింగ్స్. నీవు ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే తప్పుడు పనులు చేయవలసిన అవసరం లేదు. ఆల్ యు నీడ్ ఈస్ గాడ్ ఆన్ యువర్ సైడ్ టు బికమ్ యువర్ సెల్ఫ్ రిచ్. నీవు ఐశ్వర్యవంతునిగా మార్చబడాలి అంటే దేవుడు నీ పక్షాన్ని. ఆది కాండములో 14:21 జెనసిస్ చాప్టర్ 14:21 సంబడి సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. జాగ్రత్తగా వినండి. అబ్రహాము బంధువు ఆ దేశస్థులందరూ చెరపట్టబడ్డారు. వేరే రాజులు వచ్చి వారిని, వారి ఆస్తిని, వారి స్త్రీలని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఇంచుమించుగా 300 పైబడినటువంటి జనంతో వెళ్ళి యుద్ధం చేశాడు. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు యుద్ధం చేయడం అంటే యుద్ధము ఎగువదే అన్నాం కదా, యుద్ధం ఎగువ చేస్తాడని మన చేతులు కట్టుకొని కూర్చోవచ్చా అని అనిపిస్తుంటుంది ఒకసారి అని అనిపిస్తుంటుంది. మీకు ఎంతమంది కనిపిస్తున్నారు? ఎవరు కనిపించుకోలేదా? అబ్రహాము 300 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసిన వాక్యంలో ఏమనుందంటే వాళ్ళని కొట్టి దెబ్బలాడి ఆ చిత కొట్టి వాడు పారిపోయేటట్టు చేశాడట. అంతకు ముందే అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించాడు, ఇన్ని ఆశీర్వదంగా చేస్తానని చెప్పాడు.
ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఓకే ఇట్స్ అవర్ పర్సనల్ టాక్. ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే క్రైస్తవ్యం అంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదేమో అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పగ తీర్చుట నా పని అని ఆయన చెప్పాడు కదా అని వాక్యంలో నుండి ఒక్కొక్కసారి మనల్ని మనం వదార్చుకోవాలి. అబ్రహాం తన బంధువు ఆయన ఆస్తిని సమస్తాన్ని పట్టుకొని పోతే 300 మందిని తీసుకుని వెళ్ళి ఆస్తిని మనుషుల్ని అందరినీ విడిపించి తీసుకుని వస్తే సుదోమ రాజు అబ్రహాంతో అంటాడు, మనుషుల్ని మాత్రం నాకు ఇచ్చి ఆస్తి నువ్వు, వాట్ ఎ డీల్. ఎంతమందికి ఇష్టం అలాంటి డీల్? మీరు ఎవరు మాట్లాడుకున్నారు? ఎంతమందికి ఇష్టం అలాంటి డీల్? ఈ అమ్మగారు ఒక్కరే చేయొద్దు మీరు అందరూ. మరి ఎలాగ మనందరం ఎలా బిహేవ్ చేస్తున్నామంటే నాకు డబ్బులంటే ఇష్టం లేదండి, ఆస్తి అంటే నాకు ఇష్టం లేదు, ఐశ్వర్యం అంటే అసలే నాకు ఎంతమంది ఇష్టం లేదు. ఇప్పుడు చేయాలి, మనుషుల్ని మాత్రమే నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసేసుకో. ఇట్స్ ఎ గ్రేట్ ఆఫర్. ఒక దేశానికి సంబంధించిన ఆస్తి ఐశ్వర్యం అంతా విడుదల చేసి తీసుకొని వస్తే రాజు ఇచ్చిన ఆఫర్ ఏమన్నాడు అంటే టేక్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ మ్యాన్, ప్రజలను తప్ప ఆస్తి మొత్తం తీసుకో. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు చూడండి, చదువు. అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసినదని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారినైనను వాటిలో దేనినైనా సరే నేను తీసుకోనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదామా. అబ్రహామును నేను ఆశీర్వదించాను, అబ్రహామును నేను ఐశ్వర్యవంతునిగా చేశాను అని నీవు చెప్పకుండానట్లు. కొన్నిసార్లు మనకి ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటే, నేనే కదా నీకు సహాయం చేశాను, ఎలా ఉంటుంది అప్పుడు? మామూలుగా అంటే వీ విల్ బి వెరీ గ్రాట్యూడ్, చాలా వందనాలండి మీరు సహాయం చేశారండి. కానీ వెన్ ద ట్రబుల్ కమ్స్ అండ్ ఇఫ్ యు స్టార్ట్ ఇన్సల్టింగ్ విత్ యువర్ హెల్ప్, ఇఫ్ యు స్టార్ట్ ఇన్సల్టింగ్ విత్ యువర్ హెల్ప్, అర్థం అవుతుందా? నీ సహాయంతో ఇన్సల్ట్ అంటే ఏంటి? కించపరచడం, అవమానం. నీ సహాయంతో నన్ను అవమానపరుస్తూ ఉంటే నీ సహాయానికి ఒక నమస్కారం. అనాలి అనిపిస్తుందా లేదా? అనాలి అనిపిస్తుందా లేదా? ఇన్ కేస్ భవిష్యత్తులో నీ నోటి నుండి ఆ మాట రాకపో రావచ్చేమో, లేక భవిష్యత్తులో నీ కుటుంబీకుల నుండి ఆ మాట రావచ్చేమో, నీ సంతానము నుండి ఆ మాట రావచ్చేమో, నీ వంశము నుండి ఆ మాట రావచ్చేమో, ఆ మాట నీవు పలకకుండునట్లు నూలు పోగైనా చెప్పులు వారినైన నేను దేవునికి స్తోత్రం చెబుదామా. ఎవరు దీవించాలి మనల్ని? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అందుకేనేమో దావీదురాజు అంటాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను, రాజులను నమ్ముట కంటే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా చెప్పాలి. ఎవరిని ఆశ్రయించాలి? ద వన్ హూ క్రియేటెడ్ us, మనను సృష్టించిన సృష్టికర్తను మనం ఆశ్రయించాలి. డోంట్ లుక్ రైట్ ఆర్ లెఫ్ట్, కుడి ఎడమల వైపు చూడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఏమనిపిస్తాయంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాలి అని మనకి అనిపిస్తుంది. మన శుక్రవారం సాయంత్రం 1 అవర్ ప్రేయర్లో ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్యాక్డ్ అప్, చాలా మంది అటెండ్ అయ్యారు. అనుకున్న సమయానికి ముందే అందరూ అటెండ్ అయ్యారు. కదా ఆ రోజు వాక్యం చెప్పినటువంటి మాట, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. మరి బుద్ధిమంతుడు ఏమనుకుంటాడు?
బుద్ధిహీనుడు ఏమనుకుంటాడు? దేవుడు లేడని. మరి బుద్ధిమంతుడు ఏమనుకుంటాడు? అనుకుంటాడా? జరుగుతుంది అనుకుంటాడా? కరెక్ట్గా చెప్పాలి. ఒకవేళ అలాగనుకుంటే ఆ దేవుని మీద నువ్వు 100% ఆధారపడుతున్నావా? దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా, 100% దేవుని మీద ఆధారపడుతున్నావా? The moment we require some help, we look around. నా కుడి వైప ఎడమ వైప ముందా వెనక ఎక్కడి సహాయం వస్తుంది? దావీదు అంటాడు కదా, ఇదిగో నా కన్నులు ఎత్తి కొండల వైపు చూస్తున్నాను, కొండల వైపు నా కన్నులు ఎత్తి చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడికి వస్తుంది? కొండ మీద వస్తుందా? యెహోవా వలననే. దేవునికి స్తోత్రం చెబుదామా? ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు ఇచ్చే ఆస్తి నాకు అవసరం లేదు, నీది నాకు అవసరం. చిన్నప్పటి నుండి మా నాన్నగారు మాతో మాట్లాడేటప్పుడు ఏమనివారంటే, నా తండ్రి ఆస్తి ఏది నేను తెచ్చుకోకుండా వచ్చాను, ఈ మాట చెప్పేవారు. ఏది నేను కట్నం తీసుకోలేదు, నా తండ్రి ఆస్తి నేను తీసుకోలేదు, నా తండ్రి ఆస్తి నేను ముట్టుకోలేదు. చిన్నప్పటి నుండి నేను విన్న మాటలు అవి. ఎలా ఉంటుంది ట్రైనింగ్ చుట్టూ ఎలా ఉంటుందండి? We don't fight for properties in our house. మా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏమి లేవు. We don't even look towards the property of my father. తండ్రి ఆస్తి లేకపోతే ఇంకొకరు ఆస్తి, I'm not getting wrong, okay? తండ్రి ఆస్తి మనం తీసుకోవడం తప్ప, నో, తండ్రి ఆస్తి నీదే, నువ్వు వారసుడు. నువ్వెవరు? దేవుడికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆస్తి ఉన్నదాన్ని నాకొద్దు నాకొద్దు అంటే నీ ఫూలిష్నెస్, కరెక్టేనా కదా? నీ అజ్ఞానం. ఉన్నదాన్ని తీసుకో, లేని దానికి నువ్వు నాకేమిచ్చావు? నువ్వు నాకేమన్నా ఆస్తి ఇచ్చావా? నువ్వేమన్నా అంతస్తు ఇచ్చావా? ప్రిపరేషన్. రాజు ఇచ్చిన ఆ ఆఫర్ని, ఆ చెప్పినటువంటి ఆపర్చునిటీ, అవకాశాన్ని సున్నితంగా దాన్ని తిరస్కరించాడు ఆయన. ఎవరంటే, నీ వలన నేను ఐశ్వర్యవంతుడిని అయ్యానని, ఆశీర్వదించబడ్డానని నువ్వు చెప్పకుండానట్లు నీది ఏది నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెబుదామండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. యు నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ఐడెంటిటీ ఇన్ గాడ్. దేవునిలో మన గుర్తింపును అర్థం చేసుకోగలగాలి. చాలాసార్లు క్రైస్తవ్యం అంటే నేమ్ బోర్డ్ కాదు, క్రైస్తవ్యం అంటే ఒక బాప్తీసం తీసుకోవడం కాదు, క్రైస్తవ్యం అంటే చర్చికి రావడం కాదు, క్రైస్తవ్యం అంటే క్రీస్తుని కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తునిలో ఉంటే, సృష్టికర్తనిలో ఉంటే సృష్టి అంతా ఏకమైనని నేమి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా, ఓకే మిస్టేక్ అంటా, సూర్యచంద్ర లాగే ఓషే ప్రార్థన చేసిన సూర్యచంద్ర లాగే. ఓ టూ లైన్స్, నాకు డౌట్ వచ్చింది. ఓషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుడు లాగారు కదా, ఇదే మోషే అంటున్నారు ఏంటంటే. ఓకే స్టార్ట్. చంద్రుడు, భూమి, ఇంకా అందులో రాసిన వాడు ఈ రెండే రాశాడు కానీ ఒరిజినల్గా భూమి కూడా అసలు భూమి ఆగిపోయింది. భూమి తన చుట్టూ తన తిరుగుతూ ఏమాగింది చెప్పాలి సైన్స్.
ఏమగింది? ప్రార్థన చేస్తే, when you have Christ in you, నీలో క్రీస్తు ఉంటే, నీలో సృష్టికర్త ఉంటే, సృష్టి నీ మాట వింటారు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బికాజ్ యు హావ్ క్రియేటర్ ఇన్సైడ్ ఆఫ్ యు, నీలో సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. వీ మస్ట్ నో అవర్ ఐడెంటిటీ ఇన్ ద లార్డ్. తప్పిపోయిన కుమారుడు చాలా బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఆస్తంతా పోగొట్టేసుకున్నాడు. తిరగ చివరికి పందులతో తోటి దగ్గరికి చేరాడు. అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు. ఏంటి ఆయన గుర్తింపు? ఏంటో ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చింది? బాగా దిగజారిపోయినప్పుడు. చూడండి, హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్ చెప్తారు నెక్స్ట్ 48 అవర్స్ అయితేనే కానీ మీ గురించి గ్యారంటీ లేదు. అప్పుడు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? నీ ఐడెంటిటీ గుర్తొస్తుంది. దేవుడు సహాయం చేయకపోతే మనుషుడు ఏమి చేయలేడు. అప్పుడు అనుకుంటాం, దేవుడా డాక్టరే చెప్పేస్తాడు. మీ భగవంతుడి మీరు, నేను చాలాసార్లు విన్నాను ఆ మాట. యు విల్ అండర్స్టాండ్ యువర్ ఐడెంటిటీ, యు విల్ రికగ్నైజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ ద లాస్ట్ మినిట్, నాట్ ఇన్ ద ఫస్ట్ మినిట్. వెన్ ఎవ్రీథింగ్ గోస్ ఓకే, there will be smile on your face. Anni sakramanga jarugutunte mokam meda navvu undade, correct ah kada? Sakramanga jaragakapothe Paulu Sila ye tappu cheyaledu vaadu. Devuniki stotram chebutava? Kaani swartha prakatinchinandu vaallu teeskeli charasallo yesar. They're supposed to start crying. ఎందుకు వచ్చిన సేవ, ఎందుకు వచ్చిన పరిచి అనవసరంగా స్వార్థ పరిచి దేని కూడా జైల్లో ఉండడం ఏంటి? చూసిన వాళ్ళందరూ వాళ్ళని ఏమనుకుంటారు? దొంగలు అనుకుంటారు, లేకపోతే ఖైదీలు అనుకుంటారు. జైల్లోకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? జైల్లోకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? జైలుకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? అంటాడు ఏంటి? ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, జైలుకి వెళ్ళినావు అంటే జైలుకి వెళ్ళిన ప్రతి వాడు తప్పు చేసినట్టు కదా. గాంధీ కూడా జైలుకి, రైట్ ఆర్ రాంగ్? దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ వర్ కెప్ట్ ఇన్ ప్రిజన్. నెల్సన్ మండేలా కెప్ట్ ఇన్ ప్రిజన్ ఫర్ 27 ఇయర్స్ బీటింగ్ రాక్స్, అండ్ వెన్ హీ కమ్స్ అవుట్ హీ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. రాడు కొట్టుకుంటూ కూర్చున్నాడు జైల్లో. నెల్సన్ మండేలా జైల్లో బయటకు వచ్చి ఏమయ్యాడు? చదువుకున్నారన్న చెప్పండి. బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్టర్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ప్రిజన్. ఇప్పుడు మనం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, నాకు మాకు డ్యూటీ ఉందండి, ఇటు అర్జెంట్గా ఊరేదాలండి. లేదు లేదు, మా ఇంటి దగ్గర కొంచెం సమస్య ఉంది, వెళ్ళొస్తామండి. దెన్ ద ట్రైన్ టైం ట్రబుల్ కమ్స్. వాళ్ళు ఏ మిస్టేక్ చేయలేదు, సువార్త ప్రకటించారు, దేవుని వార్తను ప్రకటించారు, శుభవార్తను ప్రకటించారు, రక్షణ మార్గాన్ని బోధించారు. నీవు సంతోషంగా ఉండాలి అంటే యేసుని నమ్మాలి అని చెప్పారు. నీకు రక్షణ కావాలి అంటే యేసు నీకు కావాలి అని చెప్పారు. నీకు స్వస్థత కలగాలి అంటే యేసును నమ్మాలి అని చెప్పారు. దేవుని వాక్యాన్ని చెప్పినందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మధ్యరాత్రి వేళ. మధ్యరాత్రి అంటే 2 దినాలను వేరు చేసేది. ముందు రోజుని తర్వాత రోజుని వేరు చేసేది. ఇట్ ఈస్ ద మిడ్ నైట్ అవర్, ఎ సీజన్ టు సెపరేట్ యువర్ స్టేటస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ముందుకి వెనకకి ఉన్నటువంటి ఆ పరిస్థితిని ప్రత్యేక పరిచేది మధ్యరాత్రి. దేవునికి స్తోత్రం చెబుదామా? This season, they started praying, then they started praising. వాళ్ళు ప్రార్థించడం ప్రార్థనలు పెట్టారు, ఆ తర్వాత కీర్తనలు పాడడం. దేవునికి స్తోత్రం చెబుదామండి. They started singing. సంతోషమే
సమాధానమే సంతోషమే నమ్ముకున్న ప్రజలు ఉంటారు అక్కడ పాటలు ఉంటాయి, కానీ ఇద్దరే ఉన్నారు పౌలు సీల, ఇద్దరు దెబ్బలు తినేసి ఉన్నారు కానీ వారు పాటలు పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ యు విల్ బి హ్యాపీ. మన ఇంట్లో అంతా బాగానే ఉంది, మనం చక్కగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా రెడీ అయిపోయి ఆదివారం ఉదయం చర్చికి చిన్న ప్రాబ్లం వచ్చింది అంతే. ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చర్చికి ఈరోజు చర్చ చిన్న ప్రాబ్లం వచ్చింది, పవర్ లేదు అందుకే చర్చికి వెళ్ళలేదు, వాటర్ లేదు అందుకే చర్చికి. When trouble comes, do you have a smile on your face? కష్టకాలంలో నీ ముఖం మీద నవ్వు ఉండగలదా? నీవు సంతోషంగా ఉండగలవా? నీవు ఆనందంగా ఉండగలవా? దేవుణ్ణి స్తుతించగలవా? మొదటి దినములు తంత్రములు 22:14 ఫస్ట్ క్రోనికల్ చాప్టర్ 22:14-15 మొదటి దినముల తంత్రముల గ్రంథం 22:14 ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. ఇప్పుడు చదవడం మొదలు పెడితే అందులో సహాయకు మందికి అర్థం అవ్వదు కూడా. 200,000 మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల ఏమంటే ఎంత? హలో ఎంత? కొంచెం గట్టిగా చెప్పండి. కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయి చూసారా? 5, 6 ఇంకో నిమిషం 5, 7 తర్వాత 12 ఇంకొకసారి ఎన్ని కోట్లు ఉంటా? ఆ సున్నా లెక్కెట్టడానికి ఎంత టైం పడుతుంది? నేను అనుకున్నాను పక్కన కాలిక్యులేటర్ తీసి 1000000 అప్పుడు కానీ మన లెక్క 10 కోట్ల మనుగుల తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇద్దడిని ఇను అంటే చూసి అదంతా ఇనుము, ఇదంతా ఇగో రాళ్ళన్నీ ఏర్పాటు చేశాను ఇంకా దీన్ని మొయ్యడానికి కానీ తుయ్యడానికి కానీ. అంటే ఉదాహరణ చూడండి, సింహాచలం కొండ ఎంతమంది తెలుసు? సింహాచలం కొండ ఎంతమందికి తెలుసు? ఎక్కడ ఉందని చూసి అదిగో అంత అంత ఏముందట ఎత్తడి ఇనుము అంత ఎవరు మోస్తారని ఎవరు తోస్తారు? దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు చదవమని కదా, మ్రానులను రాళ్లను కూర్చి ఉంచుదని నీవు ఇంకను సంపాదించదువు గాక. ఎవరు ఆమె చెప్పలేదు, నీవింకను సంపాదించదువు గాక. ఎంత సంపాదించాడు? 200,000 మనుగుల ఎప్పుడు కాదు, అప్పుడు కాదు, నా కష్ట స్థితిలో. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కష్ట స్థితిలో దశమంగం చెప్తారు, తిన్నాను మాకు తిందే ఆఫరింగ్ ఆఫరింగ్. I was supposed to pay tithe today. ఈ రోజు నేను దశమభాగం పే చేయాలి. రియల్గా ఫైనాన్షియల్గా చాలా టఫ్గా ఉంది, మామూలు టఫ్ కాదు. దశమభాగం పే చేయాలి, ఏం చేయాలి? సరే అండి, వచ్చే వారం ఆలోచిస్తాం. నేను ప్రస్తుతానికి అవసరం కనుక అని అంటే ఇప్పుడు కూడా దశమభాగం వైపు చూడనైనా చూడడానికి. This is belongs to
గాడ్. ఇది దేవునికి చెంది. మొదట నుండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇంకా నేను ఆలోచించాను. రాత్రి చాలా సమయం దేవుని వాక్యం సిద్ధపడేటప్పుడు చాలా ఆలోచనలు దేవుడు ఇచ్చాడు. ఈ వారం దశభాగం నుంచి ఇవ్వడం మానేసి వచ్చి వారం ఇస్తే ఎలా ఉంటుందా అని నా మనసులో అనిపించింది రాత్రి. ఎందుకు అనిపించింది అంటే, అఫ్కోర్స్ మీరు అనుకున్నట్టు ఒక 5,000, 10,000, 20,000 దశభాగం కాదు. ఇట్స్ బిగ్ బిగ్ మనీ, ఓకే, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. ఇట్స్ గుడ్ మనీ. ప్రభు డబ్బులు లేవు ఈ టైంలో ఒక వారం కొన్ని డిలే చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏ విషయం జ్ఞాపకం వచ్చిందో తెలుసా? చిన్నతనం నుండి దేవుడు నన్ను ఎలాగ దీవించాడో జ్ఞాపకం వచ్చింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా నాన్నగారు ఇప్పుడు కూడా రూపాయిలో కూడా దశంభాగం తీయడం మాకు నేర్పించారు. అందు గురించి దశంభాగం వైపు కనీసం ఇది తీసి నేను వాడుకోవాలనే మనసు ఒక మూల కూడా. సో లాస్ట్ నైట్ సంబడి గేమ్ మీ మనీ నా అసిస్టెంట్కి చెప్పాను, తీసుకెళ్ళిపోన్నాను, తీసుకెళ్ళిపోయి మార్నింగ్ చర్చికి తీసుకురండి అన్నాను. కానీ నా మనసులో ఆ డబ్బు నాకు ఎంతో అవసరం, మామూలు అవసరం కాదు, చాలా అవసరం. మళ్ళీ ఆలోచించాను, ఈ ఒక్క వారం డిలే చేస్తే ఏమైపోతుంది? ఈ ఒక్క వారమే కదా, ఈ ఒక్క వారం స్కిప్ చేస్తే ఏమవుతుంది? ఎన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడాడంటే, చాలా చిన్నతనం నుండి దేవుడు నన్ను దీవిస్తూనే వచ్చాడు. చాలా చిన్నతనం నుండి, ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ క్లారిఫికేషన్స్, నా 13వ ఏట నుండి దేవుడు నన్ను దీవిస్తూ వచ్చాడు. బై 26 ఇయర్స్ గాడ్ బ్లెస్ మీ సూపర్. బై 32 ఇయర్స్ నాకు 32 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు నన్ను బాగుగానే దీవించాడు. ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రభు ఐఎమ్ సారీ, దీని గురించి చూశాను, నీ సన్నిధిలో నేను నమ్మకం ఉంటాను, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. ఐ హావ్ డిసైడెడ్. దేవునికి స్తోత్రం చెబుతాను. ఏ స్థితిలో? కష్టస్థితిలో, కష్టస్థితిలో. 5 పైసలు తీయాలంటే చాలా కష్టం ఉంది. 5 రూపాయలు వేస్తాను దేవునికి కానుకొని కొనే సమయంలో లేదు. బాగా చెదగొట్టేసి జైల్లో వేస్తే పాట మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారు చెప్పండి? కీర్తించడం మొదలు పెట్టారు. బాగా నొప్పులతో రక్తాల కారిపోతూ ఉంటే దెబ్బలు తినేస్తే వారు ప్రార్థించచ్చు కీర్తనను. దేవునికి స్తోత్రం చెబుతామా? When the season of trouble, stop worshiping God. నీ కష్టకాలములో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నీ కష్ట సమయములో దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. నీకు అసమత, నీకు ఏ మార్గము తెరవబడలేనప్పుడు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ సెలబ్రేషన్. ఈరోజు నుండి పవర్ ఎక్స్ప్లోషన్ ప్రోగ్రామ్ ఉంది. జాగ్రత్తగా ఉన్నారు, పవర్ ఎక్స్ప్లోషన్ ప్రోగ్రామ్. ఈరోజు ఈవినింగ్ హ్యాండ్ బిల్ ఉంది, పాటలు పాడతారు, అందరూ షూట్ వేసుకొస్తారు, పెద్ద పెద్ద డివిజన్లు వస్తారు. నో, దట్ ఈస్ నాట్ ఫెస్టివిటీ, దట్ ఈస్ నాట్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ మస్ట్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్. పండగ అనేది మీదగా చెప్పుకునేది కాదు, హృదయంలో ఉండాలి. నీవు జైల్లో ఉన్నా పండగే. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ సెలబ్రేషన్. ఉత్సవం అనేటువంటి మాట చాలా మందికి అపార్థం కలిగించే మాట. చాలా మంది పెళ్లి రోజు అబ్బో ఎంతో సంతోషం. పరిశుద్ధ ప్రభు ఏమంటే అర్థమవుతున్నాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ నో చిల్డ్రన్. 5 సంవత్సరాలు అయింది పిల్లలు లేరు. సెలబ్రేషన్ ఉందా? హలో, పార్క్ ఉంటుంది, ఓ సెలబ్రేషన్, హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే. ఆ చైల్డ్కి 18 సంవత్సరాలు వస్తాయి, ప్రాబ్లం బిగిన్స్. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అమ్మాయిని, ఎందుకు వచ్చాను తలకాయ? ఎక్కడ చూస్తే అక్కడే వాట్సాప్లో, ఎక్కడ చూస్తే అక్కడే మెసేజ్లు. ఎవరి బండి మీద పడితే బండి మీద కనబడుతుంది, ఏమంటే సీరియస్ అయిపోతుంది, ఇల్లు చేస్తానంటుంది, సంబంధాలు చూస్తుంటే టఫ్ అయిపోతుంది, కట్నం అడుగుతున్నాడు. సెలబ్రేషన్ ఉందా ఇప్పుడు? హ్యాపీ బర్త్డే, ఆ సెలబ్రేషన్ ఉందా ఇప్పుడు? ఫస్ట్ ర్యాంక్, ఉద్యోగం రావటం లేదు, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, జాబ్ రావటం లేదు. ఇది సెలబ్రేషన్. Celebration at the time of trouble. నా కష్ట స్థితిలో దేవునికి స్తోత్రం చెప్దామా? అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. When you fight with your wife, అప్పుడు సెలబ్రేషన్ కనపడాలి. స్త్రీ గారు ఎప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించింది కాకండి, భర్త కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వేమన్నా భార్య సీరియస్? కొంతమంది భార్యలు అయితే మరి మామూలు భార్య అబోయ్. అప్పుడు భర్త మనసు అయింది, ప్రభువా ప్రభువా ఈమెను సెలబ్రేషన్ అక్కడ కనపడాలి. అప్పుడు నేను భర్తను చూసాను, పెళ్లి చేసుకున్నాను, చాలా మిస్టేక్. అప్పుడు కాదు, ఆ టైంలో నువ్వేమనుకోవాలంటే, దేవుడా ఈయన బట్టి వందనాలు, ఇంకా నన్ను కొట్టలేదు, ఓన్లీ తిడతాను అంటే అది సత్యం. ఇంకా నేను కొట్టలేదు, ఓన్లీ తిడతాను అంటే ఒకవేళ కొడతాడు సెలబ్రేషన్. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎప్పటి వరకు సెలబ్రేషన్? దేవుడు పిలిచినంత వరకు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు పిలిచినంత వరకు నా కష్ట స్థితిలో నేను ఎందుకు బాప్తీసం తీసుకున్నాను? అన్ని స్థలాలే వచ్చేస్తున్నాను, బాప్తీసం తీసుకోకుండా ఉండాల్సిందేమో. You are on the side of God and God is protecting you. Don't worry. ఏ పరిస్థితి అయినా నువ్వు భయపడవలసిన అవసరం. It is God on your side. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 61-62 వచనాలు. కీర్తన గ్రంథంలో సాంగ్ నంబర్ 119:61. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను. దేవునికి స్తోత్రం చెబుదామా? భక్తిహీనులు, ఈవెన్ వికెడ్ పీపుల్ రోబ్డ్ మీ, ఐ స్టిల్ రిమెంబర్ యువర్ వర్డ్. దుష్టులు నన్ను ఆవరించిన, నన్ను చుట్టుకున్న, వారి పాశములు నన్ను చుట్టిన, నేను నీ ధర్మశాస్త్రమును. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాను. అది డిఫరెన్స్ బిట్వీన్ వైజ్ పీపుల్ అండ్ ఫూలిష్ పీపుల్, డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ పీపుల్ అండ్ అన్గాడ్లీ పీపుల్. దైవ సంబంధమైనటువంటి వారికి, దేవుని భక్తి లేని వారికి ఉన్నటువంటి వేరియేషన్. వెన్ ద ట్రబుల్ కమ్స్ అండ్ గాడ్ స్పీక్స్ టు యూ, సమయం వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ధర్మశాస్త్రమును నేను. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే చెప్తుంటారు, బైబుల్ చదవండి చదవండి చదవండి, కానీ చదవం. ఆదివారం మాత్రమే దుమ్ము. నీ కష్ట భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనినను, ఈ ధర్మశాస్త్రము. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సెలబ్రేషన్ మస్ట్ బి దేర్. పరిస్థితి ఏదైనా సరే, నువ్వు జైల్లో ఉండినా, కష్టములో ఉన్నా, దెబ్బలు తిన్నా, బట్ట మీద ఉన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, మరణశయ్యల మీద ఉండినా సరే, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఉద్యోగం పోయినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి.
ఎప్పుడు దేవుని స్తుతించాలి? ఉద్యోగం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఉద్యోగం పోతే దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? అంతకంటే పెద్ద ఉద్యోగం తీసి దేవుడు తీసుకురాబోతున్నాడు. వ్యాపారంలో నష్టమైనప్పుడు దేవుని స్తుతించగలగాలి. నా కష్టస్థితిలో నా హ్యాపీ మూమెంట్ కాదు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు 30 రూపాయలు తీయడం పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. 100 రూపాయలు ఉన్నప్పుడు 70 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయం ఏమి? 100 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఇవ్వడమే. నా కష్టస్థితిలో దేవుని మందిరము కొరకు నేను సమకూర్చాను అని చెప్తున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ కష్టస్థితిలో దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకో. నీ కష్టస్థితిలో దేవుణ్ణి కీర్తించడం నేర్చుకో. నీ కష్టస్థితిలో దేవుణ్ణి కనపరచడం నేర్చుకో. నీ కష్టస్థితిలో ఆనందంతో కూడిన పాటలు పాడడం నేర్చుకో. అపోస్తుడైన పౌలు జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు ఏమన్నాడంటే, ఆనందించుడి మరలా చెప్పుదను. ఎక్కడ నుండి రాస్తున్నాడు? దయచేసి అందరం లేచి నిలబడాలి. క్లోజ్ యువర్ ఐస్. డు యు హావ్ ఎ స్పిరిట్ ఆఫ్ జాయ్? ఆనందించగలిగినటువంటి ఆత్మ నీలో ఉందా? థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. వి వర్షిప్ యు జీసస్. నాయన నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ఖండమయ్యండి. నీకున్న సిచ్యువేషన్ ఏదైనా ఇదిగో ఈ సాయంకాల వేళ మనం స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ పరిచర్యలో నేను బలముగా వాడబడాలి. నీ సేవలో నేను బలముగా వాడబడాలి. నువ్వు నాతో మాట్లాడబోతున్నావు. నీ ఆశీర్వాదం నా మీదకు రాబోతుంది. నా కష్టస్థితిలో నేను చాలా బిజీ షెడ్యూల్లో ఒక్క సెషన్ కూడా అబ్సెంట్ అవ్వకుండా మార్నింగ్ ఈవినింగ్ కూడా అటెండ్ అవ్వగలిగిన మార్గాలు తెరవండి. నాయనా ప్రభువా, ఇదిగో నువ్వు ఎవరి ద్వారా నీవు నన్ను దీవించబోతున్నావో, ఎవరి ద్వారా నీవు నన్ను ఆశీర్వదించబోతున్నావో, ఎవరి ద్వారా నీ హస్తము నా మీద ఉంచబోతున్నావో, ఎవరి ద్వారా నీ అభిషేకము నా మీద కుమ్మరించబోతున్నావో, ప్రభువా నా హృదయాన్ని తెరిచి ఉంచండి. Thank you, Lord. Glory be to God. Hallelujah. Praise you, God. Yehovah, we worship you, God. Hallelujah. Thank you, Lord. Mahaparishuddhudaina Mahaparlokapu Tandri. నీ సన్నిధి సమాధానం మాతో ఉంచండి. సృష్టికర్త నీవు నాలో అడుగు పెడితే, సృష్టికర్త నీ సన్నిధి నాతో ఉంచితే సృష్టి అంతా మాకు లోబడి ఉంటుందని వాక్యంలో ఉంది. మా కష్టస్థితిలో, మా శ్రమ కాలంలో, చెరసాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, అస్వస్థత కలిగినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ప్రభు అన్ని స్తుతించే మనసు మాకు దయచేయండి. నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయండి ప్రభు. నిన్ను గణపరిచే మనసు మాకు దయచేయండి తండ్రి. మార్గాలు తెరవండి. నీ సమూహంలో నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకుని బిడ్డగలను మార్చండి. సమస్త మహిమ తీసుకుని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చుంటాను.